అలసత్వం వద్దు వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభానికి ముందు మేటి జట్లకు మాజీ క్రికెటర్లు చెప్పిన మాటలు ఇవి చిన్న జట్టును తేలిగ్గా తీసుకోకండి చిన్న పామైన పెద్ద కరత కొట్టాల్సిందే అంటూ మాజీలు అన్ని జట్లకు ముందుగానే హెచ్చరించారు కానీ ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్లు ఆ మాటలు పెడిచెవిన పెట్టాయి అందుకే పసికున్న జట్ల చేతిలో ఘోర పరాభావాన్ని మూటగట్టుకుని తలెత్తుకోలేకపోతున్నాయి ఈ రోజు ఇండియా బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ తో మాజీ క్రికెటర్లు రోహిత్ కు జాగ్రత్తలు చెబుతున్నారు వన్డే ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న భారత జట్టు చిన్న జట్లతో తలపడుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పైగా ఈ మధ్యన బంగ్లాదేశ్ పై మన రికార్డులు ఏమాత్రం అంతగా బాగోలేవు ఆడిన చివరి నాలుగు వన్డేల్లో మూడు ఓడాం రెండు వేల ఇరవై మూడు ఆసియా కప్ లోను బంగ్లా చేతుల పరాభవాన్ని ఎదుర్కొన్నాం అందుకే బంగ్లాదేశ్ ను తేలిగ్గా తీసుకోకూడదని మాజీలు చూసిస్తున్నారు అయితే బంగ్లాదేశ్ కు ప్రపంచ కప్పు గెలిచే సత్తా లేకపోయినా ఆ దిశగా వెళ్లే జట్లకు అడ్డుకట్ట వేయగలదు షెఖీబుల్ హసన్ ముస్తాఫిజా రెహమాన్ అలాగే మెహదీ హసన్ మీరాజ్ ఈ ముగ్గురు ఆ జట్టు ప్రధాన బలం షకీబుల్ హసన్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ రాణించగలడు ఇక ఐపీ అనుభవం దృష్ట్యా ముస్తాఫిజర్ రెహమాన్ కూడా ప్రమాదకరంగా మారే అవకాశం లేకపోలేదు డెత్ ఓవర్లలో మరీ టీమిండియాను చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి అలాగే మొహిది హాసన్ కూడా అటు బ్యాటింగ్ లోను అటు స్పిన్ బౌలింగ్ తోనూ రాణించగలడు దీంతో ఈ ముగ్గురుపై టీమిండియా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది